మృత్యు రాస్తుంది. వాళ్ళ వల్ల అందరినీ చనిపోవాల్సి వస్తుంది. ఎవరు ఎవరికి అందరినీ చేసుకోవడం ఎలా అని అందరు అడుగుతారు. అడిగితే అంకులు అంటారు నేను చెప్తాను చేయండి అని అంటారు. ఏంటి చెప్పండి అని అంటారు. ఏంటంటే మనలో ఎవరితో ఒకరికి ముందుగా చావు రాసి ఇప్పుడు బస్ ఆపి ఆ ఎదురు ఒక ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది పెద్ద చెట్టు. అంకులు అంటారు బస్సులో నుంచి ఒక్కొక్కరు వెళ్ళి ఆ చెట్టుని ముట్టిస్తండి. ఎవరికైతే చావు రాకుంటుందో వాళ్ళు అక్కడికి వెళ్ళగాని అక్కడ పిడుగుపడి వాళ్ళు చనిపోతారు. అప్పుడు మిగతా వాళ్ళ అందరినీ వెళ్ళిపోవచ్చు అని అంటారు. అయితే అందరూ మాట్లాడుకొని ఓకే చెప్తారు. అయితే ఫస్ట్ ఎవరు వెళ్ళడానికి ఒప్పుకోరు. అంకులే వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు ఆగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత అందరూ వెళ్తారు. లాస్ట్ కి బస్సులో ఒకరే ఉంటారు. ఉంటే అప్పుడు అందరూ అతన్ని చేస్తారు. కొంతమంది జాయి చేస్తారు. కొంతమంది మీ వాళ్ళు ఎంతమంది చనిపోలేదు వెళ్ళండి అన్ని తిడతారు. తిడితే అప్పుడు లాస్ట్ కి అప్పుడు ఎలాగైనా సరే బలవంతంగా కిందకు తోసి వెళ్ళరండి అని చెప్తారు. అతను అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లి వచ్చి బస్సు మీద పడుతుంది. అప్పుడు అందులో 60 మెంబర్స్ వెళ్తారు. 60లో ఆ ఒక్క అతనే బతుకుతారు. మిగతా వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు అర్థమవుతుంది ఎవరు స్వార్థంగా చూడకుండా మన అది ఎవరికైనా ఎవరైనా బాధలో ఉంటే అదే ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే సాల్వ్ చేయాలి కానీ మన అదే మన గురించి ఆలోచించి ఇతరులకి ఆపచేయాలని